శిలవందరికీ శనార్తి. రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించు మాస్మాలన ముచ్చట్లు పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ వాక్ మేడ్ ఫుట్ వేర్ పారి. పెద్ద దుమారమే లేచింది కదా అమరావతిలో. జగనన్న విద్యా కానుక కార్యక్రమానికి తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తుల్లూరుకు పోయిందట. రాజధాని రైతులు ఊకుంటారా, ఎమ్మెల్యే గారిని సుడిపెట్టిరిగా. ఓ దిక్కు మా పానాలు పోతుంటే మీరు కార్యాలు చేస్తుంటారా అని చెప్పిగా ఎట్లా గెదుగుతున్నారో మీరే చూడ్రి. వీళ్ళ నిడిచిపెడితే ఉండవేలి శ్రీదేవి సిగా ఒరిగిచ్చేటట్టే ఉన్నారు కదా. అయినా వీళ్ళ పోరాటంలో కూడా ఒక న్యాయం ఉందిలే. ఏం తక్కువ 300 రోజుల సంది రాజధాని రైతులు ఉద్యమం చేస్తుంటే తుల్లూరు గుర్తుకు రాలేదు కానీ ప్రభుత్వ పేరంట అనగానే ఉరికొచ్చిన అది. పోలీసులు ఉండరు కాబట్టి శ్రీదేవి అమ్మ బయటపడ్డది కానీ లేకపోతే ఏమవుతుండేనో కానీ అమరావతి ఉద్యమం అగ్గిరాల్చుకుంటుంది. గుండెలు ఆగిపోతున్న వాళ్ళ పోరాటం మటుకు ఆగుతలేదు. రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతే ఉండాలనే నినాదంతో ఉద్యమానికి ఊపిరి పోస్తున్నారు. అలుపెరు కాని పోరాటానికి 300 రోజులు దగ్గరపడ్డాయి. నిరసనలు దీక్షలతో అమరావతి దద్దరిల్తున్నది. అమరావతి రాజధాని ఉండాలని మహిళా జేఏసీ నేతలు కేంద్ర మంత్రిని వేడుకున్నారు. మందడముల రైతులకు మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, గుంటూరు పార్లమెంటు అధ్యక్షులు శ్రవణ్ కుమార్ మద్దతు పలికిండ్రు. ఏపీ మంత్రులు రైతులను ఎక్కిరిస్తున్నారు. రాళ్ల దెబ్బల రుచి కూడా త్వరలో చూస్తారనుకొచ్చిండ్రు. రాజధానిలో మాకు బెత్తడి భూమి కూడా లేదు, కావాలనే బట్టగాల్చి మీదేస్తుండ్రని అనుకొచ్చిండ్రు. అటు ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురాములు రైతుల గురించి మాట్లాడేటప్పుడు నాలుక దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మంత్రులకు చెప్పిండు. ఎక్కువ తక్కువ మాట్లాడితే రైతులు ఊకునేటోళ్ళు కాదు, నాలుక తెగ్గోసారని కూడా హెచ్చరించిండు. నేను తప్పు మాట్లాడినా నా నాలుక చీరేస్తారు, మీరు మాట్లాడినా మీ నాలుక చీరేస్తారు. సో కాబట్టి నేనైతే తప్పు మాట్లాడను, మీరు కూడా ఏదో మన వెనక ప్రభుత్వం ఉంది కదా, మనం పెద్ద మంత్రులం కదా, తోపులు కదా అనుకుంటే దెబ్బతినేస్తారు సార్. జరిగిన దానికి వీలైతే క్షమార్పణ చెప్పండి, బై మిస్టేక్ మాట్లాడానని. లేదంటే ఇక నుంచైనా ఆ నోటి తీట తగ్గించుకుంటే చాలా బాగుంటుంది. ఇక రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సాగులు ఆగుతలేవు. నవలూరు నాగమల్లేశ్వరరావు గుండెపోటు వచ్చిందట, సచ్చిపోయిండు పాపం. రాజధాని కోసం అని 2 ఎకరాల 30 సెంట్ల భూమి త్యాగం చేసిందట. 3 రాజధానులు అంటుండ్రని మనసులో అదే పెట్టుకున్నాడట. ఆయనతో నిన్న గుండెపోటు వచ్చి సచ్చిపోయిండు. మందిరి ముంచి గుడి కట్టినట్టు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఫ్యాన్ పార్టీలకు దోషి పెడుతున్నాడని తెలుగుదేశం వాళ్ళు అంటా ఉన్నారు. మంత్రుల కోసం ఎమ్మెల్యేల కోసం జగనన్న జేవు పథకం ఒకటి పెట్టిండా, ఇట్లా దానిని మంత్రి జయరామే బాగా వాడుకుంటున్నారని పట్టాభి పని కట్టుకొని మరీ చెప్తా ఉన్నాడు చూడ్రి. రాష్ట్రం ఎదగటం దేవుడు ఎరుగు. ఇవాళ వైసీపీ మంత్రులు మాత్రం బ్రహ్మాండంగా ఎదిగిపోతా ఉన్నారు జగనన్న గారి పరిపాలనలో. అయ్యో, ఏపీ మంత్రులను చూస్తే ఇట్లా కళ్ళలో పెట్టుకుంటున్నారు ఏందో ఈ తెలుగుదేశం వాళ్ళు. పాప మంత్రులకు ఎమ్మెల్యేలకు తినబోతానికి తిండి లేదా, కట్టబోతే బట్టలేదా, వాళ్ళ బాధను చూడలేక వాళ్ళ అవస్థలు వినలేక ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలియాస్ ఏవన్ గారు కత్తెర పథకం ఒకటి పెట్టుండొచ్చు. దానికే మీరు ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చేది అలనా పటాభి గారు. జేబు కత్తెర స్కీమ్ని బాగా వాడారు మీరు. జగనన్న జేబు కత్తెర స్కీమ్ని బాగా ఉపయోగించి కోట్ల కోట్లు దండుకున్నారన్నమాట. క్యాష్ ఫుల్గా ఇంట్లో దాచిపెట్టి దోచుకున్న సొమ్ముని ఇవాళ ఈ విధంగా తప్పుడు పత్రాలు సృష్టించి 100 ఎకరాలు కబ్జా చేస్తారా జయరామ్ గారు? ఇంత బరి తెగించి డాక్యుమెంట్లో పెడతారా క్యాష్ ఇచ్చుకున్నామని? అడిగేవాడు లేడని చెప్పి వాళ్ళ చట్టాలు లేవనుకుంటున్నారా? రాష్ట్రంలో దేశంలో చట్టాలు వర్తించమనుకున్నారేంటి మీకు? ఏ మంత్రిని అయినంత మాత్రాన మీరు ఎంతకైనా బరి తెగిస్తారా జయరామ్ గారు? నరి ఈ మంత్రులు కూడా అట్నే తలగబడ్డారు జగనాల మేడకు. అబద్ధం ఆడితే జగనాన్ని అతికినట్టు ఉండాలి. ఇప్పుడు చూడురి, ప్రతిపక్ష మూల ఆధారాలతో సహా మంత్రి జయరాం భాగవతాన్ని బయట పెట్టిండ్రు. చర్యలు ఎందుకు తీసుకుంటలేరో చెప్పాలని ముఖ్యమంత్రికే సుడిపెట్టిండ్రు. ఇక అటు తెలుగుదేశం పార్టీ లీడర్ నారా లోకేష్ అన్యాయంగా అచ్చెన్నాయిని ఈఎస్ఐ స్కామ్లకి ఇచ్చిండ్రు కానీ అసలు దొంగ బెంజ్ మంత్రి జయరామే అని పోస్ట్ పెట్టిండు. చర్యలు ఎందుకు తీసుకుంటలేరు జగనాలు అని ఎక్కిరిచ్చిండు. ఆ మొత్తానికి దుబ్బాక ఉప ఎన్నిక ఊపు మీదకి వచ్చింది కదా. 3000 మందితో ఇలా టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ర్యాలీ తీసిరు. ఉద్యమగడ్డ దుబ్బాకలా ఉద్యమ పార్టీకే పట్టం కట్టాలని హరీష్ రావు పిలుపునిస్తుండు. ఇంకో దిక్కు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు జోరుగా ప్రచారం చేస్తారు.
ఓట్లంటే అందరికీ పండుగే ఉంటుంది. ఓటర్కు ఓట్ల ముందు 10 రోజుల పండుగ, పోటీ చేస్తున్న నాయకునికి గెలిచినాక 5 ఏళ్ళు నిత్య పండుగ, పొద్దుక మందు పొద్దుగాల విందు అయిపోయి అన్నట్టే ఉంది కొంతమంది పరిస్థితి. ఇక జనం కూడా ఎన్నుకోబోతున్న నాయకుడు మా కొరకు కాదు, అయినా ఇప్పుడు పైసలు పెడుతున్నాడు మళ్ళీ సంపాదించుకుంటాడు, ఆయనకు మళ్ళీ రావా ఇంక ఏమైనా రాదు అనే పరిస్థితికి వచ్చిండ్రు. కాబట్టి ఓట్లు నమ్మకాలతోటి కాకుండా పైసల కట్టలతోటి నడుస్తున్నాయి. మనల్ని మనమే అమ్ముకుంటున్నామని తెలియని జనం మా ఇంట్లో ఆగో గిన్ని ఓట్లున్నాయని లెక్క చెప్పే కాడికి వచ్చిండ్రు. ఓట్ల విషయంలో మటుకు మనకు తెలియకుంటేనే మన జీవితాల్ని హక్కుల్ని 500 నుండి 5000 వరకు తాకట్టు పెడతాం, తర్వాత అయ్యా మమ్మల్ని ఆదుకోరి అని ప్రాధేయపడతారు అలా గేట్ల దగ్గర. నీ దగ్గర డబ్బులు పెట్టుకున్నాడు నీతో వ్యాపారం చేస్తాడు తప్ప భద్రతతోటి ఎందుకుంటాడు? కానీ చూడురి ఒక్కొక్కరు తిప్పలు ఎట్లున్నాయో, వాడు షెడ్డోడు అంటే వీడి షెడ్డోడు అని ఎవరికి వాళ్ళు వాళ్ళకి వాళ్ళే మంచోళ్ళమని చెప్పుకుంటున్నారు. మాటల మూటలు దించుతున్నారు జనం ముందు. ఈ జనం కూడా ఏ ఇంటికి ఎంత ఇస్తారు అని అడిగేదానికంటే మా ఇంటికి మా వాడకు మా ఊరికి మా మండలానికి ఆఖరికి మా నియోజకవర్గానికి ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన పనులు ఏమిటి, ఆ ఓట్లు అడుగుతున్నాయని ఎంతవరకు చేయగలడు అని 5 ఏళ్ళు ఏం చేస్తాడో చెప్పి ఓ బాండు రాయించుకొని ఓటు అడగమనుర్రి. అప్పుడు మనకు నిజమైన నికారసైన ప్రజానాయకుడు దొరుకుతాడు. ఓటుకు ప్రజాస్వామ్యం అనే పదానికి సరైన నిర్వచనం దొరుకుతుంది. దుబ్బాక ఓటర్ మహాశైలరా ఆలోచించుర్రి, డబ్బు ఆశల అంగడిలో ప్రమేయం లేని బేరంలో అమ్ముడు ఓకుర్రి. ఓటు అమ్మలాంటిది, అమ్ముడు పోయేది కాదు, అంగడి సరుకు అంతకన్నా కాదు. ఆలోచించి మనవాడెవడో మనలోంచి వచ్చిన వాడెవడో ఎంచి ఓటయ్యండ్రి. ప్రచార ఆర్భాటాలు నిజాలు కావు, ప్రలోభాలు మాత్రమే. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టు ఏం మాటలు మాట్లాడుతున్నట్టు ఎంతవరకు కరెక్ట్ అని ఏపీ హైకోర్టు ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామును ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని అందరు నడుచుకున్నది గట్టినే, అయినా బాధ్యత గల పదవులలోని మాట్లాడే మాటలేనా ఇవి అని అంటున్నది ఏపీ హైకోర్టు. అటెన్ కసీర్ ముచ్చటేందో అరుచుకుందాం రారి. అయ్యో ఈ రంగాల్లో డివిజన్ చేస్తే ఓ యుగమును నోడు వరసందుకు అనేడట. అయ్యా ప్రజాస్వామిక పదవులలో ఉండి ప్రజాస్వామిక విలువలకు తూట్లు పడిచేటట్టు మాట్లాడు మాటలేనా అని ఏపీ సభాపతి తమ్మినేని సీతారామును, ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిలను, ఎంపీ నందిగమ సురేష్, ఎటు విజయసాయిల్ని, మాజీ ఎమ్మెల్యే ఆమంత కృష్ణమోహన్లను సోషల్ మీడియా సామాజిక మాధ్యమాలలో మాట్లాడిన ముచ్చట్ల మీద హైకోర్టు అరుచుకుంది గట్టిగానే. మీరు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యానికి విలువనిచ్చే మాటలు లెక్క లేవు, ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే మాటలు తప్ప ఏమన్నా చక్కదనం ఉన్నదా? అయినా మీరు మాట్లాడిన మాటలు ఇది కోర్టు మీద దాడి లెక్కనే తీసుకోవాల్సి వస్తుందని కూడా చెప్పింది. అయితే వీళ్ళ మీద కేసులు ఇంకా పెట్టలేదా? ఇప్పటిదాకా ఎందుకు పెట్టలేదు? పెట్టాలి కదా. ఇప్పుడు సర్కారును పుసుకునేదానంగానే వెంటనే కేసులు అది ఇది అని అడవుడు చేస్తారు కదా. మరి న్యాయమూర్తులకు న్యాయస్థానాలు అంటే కేసులు పెట్టరా? న్యాయమూర్తులకు న్యాయస్థానాలకు ఆ న్యాయం ఉండదా అని గట్టిగానే అరుచుకున్నది ఏపీ సర్కారును. అసలు స్పీకర్ మాటలు శాసనసభలో చెప్పిండా, తిరుపతి కొండెక్కి చెప్పిండా అనేది పక్కకు పెడితే అసలు వీళ్ళంతా న్యాయస్థానం మీద ఏదో యుద్ధం ప్రకటించినట్లు చేస్తున్నారు. ఉన్నది ఉన్నట్టు అంటే మంజట్టు అవుతుంది అని వీళ్ళ తరీగా మంచిగా లేదని కూడా అనుకొచ్చింది. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు మటుకు ఖచ్చితంగా అప్రజాస్వామిక చర్య కిందనే పరిగణిస్తామని కూడా చెప్పింది. మొత్తానికి జగనాల్ సర్కార్ కోట్లు మెట్లు కయ్యాల సిగపట్ల అన్నట్టే ఉన్న చూడుది. ఎటు చూసినా జగనాల్ పాలన జగడాలు తప్ప జనాల నుంచి వరేవా అనే ముచ్చట అయితే వినబడుతున్నట్టు కొడతలేదు అని అంటున్నారు జనం. కొడుకు బాగుండాలి, కోడలు ముండమోయాలి అన్నట్టే ఉన్నది ఇక మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రుల తీరు. ఓ దిక్కేమో కేసీఆర్ సారు దళితుల మీద దాడులు జరగకుండా చూడాలని పోలీసు వాళ్ళని ఆదేశిస్తుంటాడు. ఇంకో దిక్కు జగనాల్ గారేమో దళితుల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొంగనాలు కొడతా ఉన్నాడు. కానీ వీళ్ళిద్దరికి దళితుల మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇక ఇక ఒక్క వార్తలో చూడాలి మీరు. చూస్తున్నారులే, ఇది మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం తానంచెర్ల దళితవాడ. ఇక ఇదేమో విజయనగరం జిల్లా కొమరాడ మండలం ఉన్న కొత్త దళితవాడ. కాలిబిందెలతో రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే కదా, ఇక వాళ్ళ ముచ్చట అడెన్ కసీరు. కానీ ముందుగా వీళ్ళ నీళ్ళ కరువు ఏందో చూద్దాం. చెప్పమ్మా మరి మీకు నీళ్ళు ఎందుకు వస్తలేవు? మరి మీ సర్పంచ్ చెప్పబోయిరో మీరు ఆస్తులు పాస్తులు అడిగితే వాళ్ళు ఇస్తారు, మీ గుంజుకోకపోతే చాలు. కానీ ఇంటి రానులా, మహబూబాబాద్ జిల్లా నీళ్ల కరువు అది. ఇక విజయనగరం జిల్లాలో ఖాళీ బిందెల కయ్యం ఎందుకు వచ్చిందో చూద్దాం. భారీ మంచినీరు ఇచ్చే
అందరిని ఆదుకోవాలి. దళిత వీధులకు మంచి నీరు ఇచ్చి ఆదుకోవాలి. విజయనగరం జిల్లా వాసులారా, మీ నీళ్ల బాధలు మీ ముఖ్యమంత్రి గారికి తెలియాలంటే ఆయన ఇంటికి పోయి నల్ల కలెక్షన్ కట్ చేయిర్రి. మీరు ఎట్లయితే నీళ్ల కోసం కాలి బిందెలు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చిండ్రో, ఆయన గారు ఇంటి ఆమె కూడా అట్లనే బిందెలు పట్టుకొని రోడ్ల మీద తిరిగితే కానీ తెలియదు. చూస్తున్నారులా గిది ముచ్చట, మీదికి దళితుల మీద ప్రేమలు ఉలకబోస్తుంటారు కానీ క్షేత్రస్థాయిలో దళితుల పరిస్థితికి ఇట్లుంటుంది. వాళ్ళకి నీళ్లుంటే కరెంట్ ఉండదు, కరెంట్ ఉంటే మోరీలు సాపు ఉండయి, మళ్ళీ ఉదర ప్రేమలు ఒకటి అని అంటున్నది చూసిన దళిత బిడ్డలు. ఒక్క బిర్జి పూర్తి చేయడానికి గిన్ని రోజుల ఏడాదిన్నర అయినా పని పూర్తి కాదా. ఇక ఇప్పుడు గింత వాన పడ్డా మేము మా పొలాలకు పోవాలంటే మస్తు తక్లీఫ్ అవుతుంది. 30-40 ఊర్లు తిరిగి రావాల్సి వస్తుండే. ఏమన్నా చక్కదనం ఉన్నది అయ్యి ముచ్చట జగనాల్ గారు అని అడుగుతున్నారు జనము. పశ్చిమ గోదావరి జిల్లా ఏజెన్సీ మండలాల్లోని రోడ్డు సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఉన్న మండలాలన్నిటికీ మెయిన్ సెంటర్ జంగారెడ్డిగూడెం వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. దారులు ఏవి బాగోలేక పోని పట్టినపాలెం దగ్గర పోయిన సర్కారు మొదలెట్టిన బ్రిడ్జి పనులన్నా ఇంకా పూర్తి కాకపోవటం మూలాన ఎక్కడికి వెళ్ళాలన్నా మామూలు ఇబ్బందులు లేవనుకోండి. చివరికి మా పొలాల్లోకి మేము వెళ్ళాలన్నా ఓ బోల్డ్ అంత దూరం తిరిగి రావాలి. అసలు సంవత్సరంన్నర అవుతున్నా ఇంకా పూర్తి చేయకపోవటం ఏంటంటే బ్రిడ్జి పనులు ఎలాగండి తిరగటం అని అడుగుతున్నారు అక్కడ జనం. చూద్దాం రండి మనము. ఇంటి లేచి వస్తే కాలం బాగుంటే సరే, సరే బాగోకపోతే మా బాధలు బాగుమోతుంది కూడా తెలుస్తలేదు. ఆ గోదావరి గట్టు తిరగాలంటే 9-10 అయిపోతుంది. సెంటర్ రామరాపేట సెంటర్లోకి వెళ్ళి పాలు తీసుకొస్తా, అరదు కొరసం పడితే తెగిపోతుంది. ఈ లోన్ లోకల్ ఎత్తేస్తున్నారు అలివేరు ప్యాజీటి. అదే చూస్తున్నారు కదండి అక్కడ పరిస్థితి. అరదుక్కు వంశానికి అంతా గందరగోళంగా ఐదు మీనం అయిపోతుందట రోడ్లన్నీ. మరి ప్రభుత్వం వారన్నా కాస్త పట్టించుకొని చేయిస్తారేమని చూస్తుంటే సర్కారు మాకేసి ఊసే లేదేటండి అని అంటున్నారు అక్కడ జనం. ఏదున్నా ప్రభుత్వం అన్నాక చూడాలి కదండి, మరి ఆలు పట్టించుకోకుండా ఇంకెవరు చేస్తారండి ఇదంతా అని చూడాలి. మరి సర్కారు వారా బ్రిడ్జి పనులు ఏమైనా చేయిస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారు వీళ్ళని తిప్పలకి. పానాలు పోసే డాక్టరే పానాలు తీస్తున్నారని మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ క్లాస్ కోర్టు ఫైరైంది. శ్రీసాయి శ్రీనివాస్ నర్సింగ్ హోమ్ ఓనర్ డాక్టర్ సతీష్ మీద చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతగా డాక్టర్ చేసిన ఘనకార్యం ఏందో బాధితుడే చెప్తుండే నుండ్రి. అమ్మకు జ్వరం వస్తే తల్లాడ సతీష్ అనేటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే అతను ఎలాంటి బ్లడ్ టెస్ట్ చేయకుండా రోగ నిర్ధారణ అనేదే లేకుండా డైరెక్ట్గా మా అమ్మకు ఎడమ చేతికి మొనసెప్ 1.5 mg ఇవ్వటం వలన అతను డాక్టరు అతను ఆ ఇంజెక్షన్ ఇవ్వటం వలన మా అమ్మగారు మట్టూరి సత్యమ్మ స్ప్రోగోలు పోయి టోటల్గా కోమాలకు వెళ్ళిపోయింది చనిపోయే పరిస్థితికి. ఇప్పటి వరకు మా అమ్మకు ఖర్చు దాదాపుగా 13-14 లక్షల దాకా మేము ఖర్చు అయినాం. మాకు ఇల్లు కూడా లేదు ఇవాళ నా ప్రజెంటు. ఇవాళ అలాంటి పరిస్థితిని మేము కొని తెచ్చుకోవాల్సి వచ్చింది తల్లాడ సతీష్ అనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి. ఇంటిరా గిది ముచ్చట, వైద్యం చేయాల్సిన డాక్టరే లేని రోగం పుట్టించిండు అని బాధితుడు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యిండు. అటెన్ కసిరి కోర్టు మెట్లెక్కిండు. న్యాయం ఎందుకు కాదు? పాలకుల దానికి పోతే నన్ను వెనక ముందు అవుతుందేమో కానీ కోర్టులకు ఆడికి పోతే కాదా చెప్పురి. ఇక ఆ బాధితుడు బాధలిన మహబూబాబాద్ ప్రిన్సిపల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు డాక్టర్ మీద చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ పోలీసు వాళ్ళకి ఆదేశాలు జారీ చేసింది. పట్టణ సిఐ రవికుమార్ కోర్టు ఆదేశాల మేరకు డాక్టర్ సతీష్ మీద ఐపీసీ 422-337 సెక్షన్ల కింద కేసు బుక్ చేసిండట. ఇక ఇట్లా ఇంకెవరైనా చేసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పిండు. ఈ ముచ్చట తెలిసిన వాళ్ళు ఏమంటుండ్రు, అరే దేవుని వాళ్ళు కొలిసే డాక్టరే గిట చేస్తాడులా, మరి ఈ రంగాల పిల్లగాడే ఉన్నట్టున్నది కదా అని ఎక్కిరిస్తున్నారు. మరి ఎక్కిరియరా, కానీ ప్రాణాలు నిలబెట్టే డాక్టర్లే గిట్ట చేయదు కదా. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయాలు. ప్రపంచ కరోనా లెక్క 3,64,54,50,000 వచ్చినాయి. ఇక మరణాలు 10,61,000 దాటినాయి. ఇక ఇండియా ముచ్చటకు వస్తే 24 గంటలలో 80,000 కేసులు నమోదవుతోని మొత్తం 58 లక్షలు దాటినాయి. ఇక ఏపీలో చంద్రబాబు నాయుడు లెక్కలు బయటపెట్టిండు. తెలంగాణలో పొలిటికల్ వేడికి కరోనా కంటికి కనిపిస్తలేకుండా పోయింది. ఏపీలో కరోనా బాధితుల పరిస్థితి దారుణంగా ఉందని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ లీడర్ చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కరోనా వైరస్ సాప కింద నీర్లెక్క వాగుతుందనుకు వచ్చిండు. ఇవాళ కరోనాను జయించిన వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిండు. ప్రజలలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చిండు. ఏపీలో ప్రభుత్వం చేయవలసిన పని ప్రతిపక్షం వాళ్ళు చేస్తున్నారని జనం అంటున్నారు.
తెలంగాణ ఇంటి మంత్రి ఇంటిని ముట్టడించారు కాంగ్రెస్ కార్యకర్తలు. అదే హోమ్ మినిస్టర్ అంటారు చూడరి, అగో ఆయన ఇంటిని సుడిపెట్టిరు. గేట్లు దుంకుతుంటే పోలీసు వాళ్ళు పట్టుకురు, అందరిని అదుపులోకి తీసుకురు. కానీ ఇంతకు వాళ్ళు ఎందుకు మహమూద్ అలీ సార్ ఇంటికి పోయిరు అంటే, రాష్ట్రంలో అత్యాచారాలు దాడులు జరుగుతుంటే మీరేం కమాయి చేస్తారు, చర్యలు తీసుకోరా అని అడిగి తందుకు పోయిరట. కానీ అరెస్ట్ అయ్యారు. వచ్చే సోమవారం మంగళవారాలలో అసెంబ్లీ సమావేశాలు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం సోచాయిస్తుందట. జిహెచ్ఎంసీ చట్టాలలో కొన్ని మార్పులు చేర్పులు చేసేది ఉన్నాయట, పెడితే ముద్దుగానే ఉంటుందని ఆలోచన చేస్తుందట. రేపో మాపో ఫైనల్ చేసి చెప్తారట. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధం అయిపోయింది, అధికారులు చేసిరు. మొత్తం 824 ఓటర్లు ఉన్నట, 54 పోలింగ్ కేంద్రాలు పెట్టిరు. కోవిడ్ పేషెంట్లకు లాస్ట్ గంట ఇచ్చిరట, జిల్లా కలెక్టర్ దగ్గరుండి చూసుకుంటా ఉన్నాడు. తక్కర్లు సంగారెడ్డి జిల్లా చిన్నకాంజార్ల కాడ రెండు బండ్లు గుద్దుకున్నాయి, ఇద్దరు చచ్చిపోయారు, ఇంకో ఇద్దరు వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారట. ఇక హైదరాబాద్ శివార్లో ఓ కారు పల్టీ కొట్టింది, బీటెక్ చదువుతున్న శ్రీవారిసిని ట్రీట్మెంట్ తీసుకుంటూ చచ్చిపోయిందట. కయ్యాలు రామగా ఎంత పని చేస్తీరా నేను ఇట్లా మానవయ్య. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో ఉన్న మారతాడూలేనట రాము అనేటోడు అన్న కొడుకులకు షాకెట్లు కొనిస్తా అని చెప్పి తీసుకుపోయిండట. ఇక ఒక పిలగాన్ని చంపి కాలువలో పడేసిండట, ఇంకొక పిలగాన్ని కొట్టి ముళ్ళకంపలలో వేసిపోయినట. ఆస్తి కోసమే ఈ పని చేసిండని ఫిర్యాదు అందుకున్నారు పోలీసులు. కర్నూలు జిల్లాను దొంగలను కూడా అప్పజెప్పి రాయట్లా ఏంది జగనాలు. ఒకరోజే మూడు గుళ్ళని చల్లడబట్టిరట కనులా. సిరివేల మండలంలో ఎర్రగుంట ఊళ్ళున్న కృష్ణుని గుడి దోసిరట. ఎంకటాపురంలో ఆంజనేయ స్వామి గుడి గల్లపెట్టిన దులిపిరట. బత్తలూరు శివాలయాన్ని నగలు ఎత్తుకపోయిరట అలకేని. జగనాలు రాజన్న రాజ్యం అంటాడు కానీ చూస్తుంటే దొంగల రాజ్యం వల్ల కనబడుతున్నది అంటున్నారు జనం. దారాలు ఇలా మార్కెట్ ముచ్చట్లకు పోతే వచ్చే 2-3 ఏళ్లలో సెల్ ఫోన్ల తయారీ కోసం 300 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని అస్టిమా సంస్థ చెప్పింది. ఇక 5G రేడియో నెట్వర్క్ కోసం ఎరిక్సన్తోని భారతీయ ఎయిర్టెల్ వాళ్ళు ఒప్పందం చేసుకున్నారట. అటు హిందుస్థాన్ కోకోకోల కంపెనీ వాళ్ళు కొంత మందికి శాశ్వతంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సదుపాయం కల్పించారట అందరి లెక్కనే. తమాషా ఏ దొంగ దొంగ వచ్చాడే, గది కూడా ఎత్తుకపోతారా సిగ్గులేదరా, తినే తిండి కవర్లు వేసుకుంటున్నాడు చూడ్రి తీ సోడిగా. ఆటపాట వా బుడ్డోడు అంటే బుడ్డోడు, శిల్పా శెట్టి కొడుకు మియా నట ఇక స్కూల్ ప్రాజెక్టు కోసం ఒక యానిమేటెడ్ వీడియో తయారు చేసిండట. ఇంతకు ఆ వీడియో ఏంటంటే, సోను సూద్ సార్ ఉన్నాడు కదా కరోనా టైంలో వలస కార్మికుల కోసం ఆయన చేసిన సాహసం, కష్టజీవులకు అన్నం పెట్టిన తీరు అంతున్నదట. సొంతంగా స్క్రిప్ట్ రాసుకొని వీడియో ఎడిటింగ్ చేసిండట. కొడుకు తయారు చేసిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి శిల్పా శెట్టి మురిసి ముప్పందం అవుతున్నది. 10 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళ మీద కోల్కతా నైట్ రైడర్స్ వాళ్ళు గెలిచారు. ఇక ఇవాళేమో మన హైదరాబాద్ వాళ్ళు పంజాబ్ వాళ్ళు గ్రౌండ్లకు దిగుతురట. పాయింట్ల పట్టికలో వెనకబడ్డ పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిచి ముందుకు పోవాలని చూస్తుంది. అటు హైదరాబాద్ వాళ్ళు ఈ మ్యాచ్లో ఎట్లయినా గెలవాలని కసిమీద ఉర్రట. ఏం చేస్తారో ఏమో. ఇగో ఇవి రాజ్ నివాస్ పాన్ మసాలా సమర్పించిన మాస్ మలడ ముచ్చట్లు, పవర్డ్ బై బీవీఆర్ ఇన్ఫ్రా డెవలపర్స్ అండ్ వాక్మేట్ ఫుడ్వేర్. చూస్తూనే ఉండరు టీవీ 5 ఇగుంటా.